80,000 పుస్తకాలు. నా అంత పెద్ద పండితుడు లేడు, నా అంత పెద్ద ఆర్కిటెక్ట్ లేడు, నా అంత పెద్ద ఇంజనీర్ లేడు, నా అంత పెద్ద రూలర్ లేడు అని చెప్పి ఇన్ని రోజులు చెప్తే ప్రజలందరూ కూడా నమ్మారు. ప్రజలందరూ అంటే ఇంత మేధావా అనుకున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు క్లౌడ్ బస్ట్ కాళేశ్వరంలో ఏదైతే ఉన్నదో దాంతో విదేశీ హస్తం ఉన్నది అని చెప్పడంలో చాలా ఆశయప్రదంగా ఉన్నది. ఏ విధంగా విదేశీ హస్తాలు క్లౌడ్ బస్ చేయడానికి వస్తాయి, ఇన్ని సెక్యూరిటీ సంస్థలు పెట్టుకొని ఇంత భద్రత ఉన్న దేశంలో విదేశాల నుంచి ఏ ఫ్లైట్స్ వస్తాయి, అది కూడా కాళేశ్వరం దాకా ఎట్లా వస్తాయి, కాళేశ్వరం దాకా వచ్చి అక్కడ క్లౌడ్ బస్ట్ ఎట్లా చేస్తాయి, దాంట్లో క్లౌడ్ బస్ట్ అంటే అసలు కేసీఆర్ గారికి అర్థం కావాలి, దానికి ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఫ్లైట్స్ అన్నిటిని కూడా సిల్వర్ ఆక్సైడ్ను దాంట్లో తీసుకొచ్చి ఆ సిల్వర్ ఆక్సైడ్ను ఆ మేఘాలలో ఎప్పుడైతే చల్లుతారో ఆ చల్లినప్పుడు ఆ మేఘాలన్నిటిని కూడా ఏవైతే థండర్గా అంటే గట్టిగా ఉన్న దానిని బర్స్ట్ అయ్యి దాని నుంచి వర్షాలు వచ్చడానికి ప్రయోగించే దానిని, దాంట్లో విదేశీ హస్తాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం అంటే ఎంత మాత్రం ఆయన ఏం మేధావ్యో. నేనే ఆయనను ఒకనాడు గురువు అనేవాడిని, నేనే ఒకనాడు కేసీఆర్ గురువు లాంటి వాడు, అన్ని విద్యలు తెలిసిన వాడు అని అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ ప్రజలు ఒక దిక్కు బాధపడి పంట నష్టపోయి వాళ్ళ ఇండ్లన్నీ కూడా కూలిపోయి వాళ్ళందరూ బాధలు పడుతుంటే వాళ్ళని ఆదుకునేది పోయి విదేశీ హస్తం ఉందని చెప్పడంలో చాలా హాస్యాపదంగా ఉందని చెప్పుకోవడం తెలియజేస్తున్నాను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు 135,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టోటల్గా తుంగలో తొక్కిపడేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అది. దాని ద్వారా అసలు ఈ 5 సంవత్సరాలలో వచ్చిన వర్షాలకు ఎస్ఆర్పిఎస్ అంటే నిండి ఎక్కడికక్కడ నీళ్ళు వస్తుంటే ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఆ మోటార్ల కొరత కానీ ఇవాళ రిపేర్లకు అయ్యే పైసలు కానీ ఇవన్నిటిని కూడా కేసీఆర్ ఎంత ఆర్కిటెక్ట్ అని చెప్పి దానికి కూడా ఇంత నష్టం తెలంగాణ ప్రజలు చేసిన అనేది కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు నువ్వు పాలించినవు, ప్రజలను బాధ పెట్టినవు, ప్రజల రక్తాన్ని దాగినవు, ప్రజలు ఇక నీ మీద నమ్మే పరిస్థితి లేదు, ఇక నీ పని అయిపోయిందని చెప్పి